సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు జోదా క్రీడలకు ఎటువంటి అనుమతులు లేవని జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డీఎస్పీ హెచ్చరించారు. సంక్రాంతి ముసుగులో కోడిపందాలు జోదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోడిపందాలపై దాడులు జరిపి 52 మందిపై కేసులు నమోదు చేసి 186 మందిని అరెస్ట్ చేశామని, 776 కోడి కత్తులు, 72 కోళ్లు, 16 వాహనాలు సీజ్ చేశామన్నారు. 99,780 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట స్థావరాలపై దాడి జరిపి 177 మందిని అరెస్ట్ చేశామన్నారు. కోడిపందాలకు సంబంధించి పేకాట ఆడేవారి పైన మొత్తం 39 కేసులు డివిజన్లో నమోదు చేయడం జరిగింది. ఇందులో 177 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 233,490 రూపాయలు, 15 వాహనాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కోడిపందాలకి ఇప్పుడు మన వాళ్ళు బెర్లు తయారు చేశారని డివిజన్లో ఉన్నటువంటి 8 పోలీస్ స్టేషన్ బెర్లలోనూ మనం తీసుకొచ్చింది. అలాగే 46 బర్రెలు తయారు చేస్తే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. కొన్ని బర్రెలు అయితే ఆల్రెడీ వాళ్ళు దున్ని రెడీ చేసుకుని పెట్టుకున్న దాన్ని డిస్ట్రక్షన్ చేశాము 3 బర్రెల్ని. అదేవిధంగా ఈ పిక్టాప్ యజమానులు కానీ లేదా షామ్యాన్ యజమానులు జోద క్రీడకి టెంట్లు ఇవ్వద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సులు అట్లాంటివి పెట్టొద్దని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు కూడా వీటికి సహకరించొద్దని వారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ లాడ్జెస్లో కూడా నిఘా పెట్టడం జరిగింది. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, పండగ వాతావరణం, స్నేహితులు బంధువులతో మీ మీ ఇళ్లలో ఉండి సాంప్రదాయబద్ధంగా మీ వాళ్ళ ఆడవాళ్ళు ఉండినటువంటి కష్టపడి ఎంతో కష్టపడి ఉంటారో ఆ రుచులన్నింటినీ కూడా ఆస్వాదించుకుంటూ, అదేవిధంగా మనకున్నటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో టోర్నమెంట్స్, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, షటిల్ కానీ ఇలాంటివి ఆడుకుంటూ కుటుంబ వాతావరణాన్ని కోల్పోకుండా ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళి కోడిపందాలు